హాయ్ ఫ్రెండ్స్ సో మనం ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో మన కొత్తగా నోట్స్ అనే ఫ్యూచర్ అయితే కనుక వచ్చింది కదా సో ఆ నోట్స్ అనే ఫ్యూచర్ని ఎలా యూజ్ చేయాలి ఆ నోట్స్లో మనం సాంగ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర చూడండి వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే కనుక అప్డేట్ చేసుకొని ఓపెన్ చేయండి సో విధంగా ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ కైన్ మాస్టర్ ఎడిటింగ్స్ అనేసి ఉంది కదా ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట మీరు ఫాలో నాకు సపోర్ట్ చేయండి సో విధంగా ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ కింద హోమ్ ఆప్షన్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేసుకోండి సో దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాతకి పైన మనకు మెసేజ్ ఆప్షన్ అయితే ఉంది కదా ఈ మెసేజ్ ఆప్షన్ ట్యాప్ చేసుకోండి సో ఈ మెసేజ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని చూడండి మనకు ఇవ్వరి ఒక ఆప్షన్ అయితే కనుక కొత్తగా వచ్చి చూడండి ఇక్కడ యువర్ నోట్ అనేసి ఉంది కదా సో ఈ యువర్ నోట్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకుంటే చూడండి ఇక్కడ షేర్ అయ్యే థాట్స్ అనేసి ఉంది కదా సో ఇక్కడ యువర్ నోట్స్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి చూడండి ఇక్కడ షేర్ అయ్యే థాట్స్ అనే ఆప్షన్ అయితే వచ్చింది కదా సో ఇక్కడ మీరు ఏదన్నా అంటే మీ యొక్క ఫాలోవర్స్కి ఏదైనా కనిపించేలా మీరు ఏదైనా టెక్స్ట్ కానీ కోడ్ కానీ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు సో నేను ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను డైరెక్ట్గా పేస్ట్ చేసాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అని రాశాను సో మీరు మీ యొక్క థాట్స్ని మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి టెక్స్ట్ రూపంలో సో విధంగా మీకు నచ్చిన కోట్ని కానీ ఏదైనా థాట్స్ ఉంటే అవి కానీ ఇక్కడ రాసుకోండి సో విధంగా రాసిన తర్వాత మీరు ఇక్కడ ఏమైనా సాంగ్ కనుక యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ కింద మనకు మ్యూజిక్ ఆప్షన్ అయితే ఉంది కదా ఈ మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకోవాలి సో చూడండి ఇలా మ్యూజిక్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోగానే మనకి ఇక్కడ కొన్ని మ్యూజిక్స్ అయితే కనుక వస్తూ ఉంటాయి ఇక్కడ మనకు బ్రౌజ్ అనే ఆప్షన్ కూడా ఉంచుకోండి సో ఈ బ్రౌజర్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకుని చూడండి ఇందులో కూడా మనకు కొన్ని సాంగ్స్ అయితే కనుక వస్తూ ఉంటాయి మీకు నచ్చిన సాంగ్ మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు లేదా సెర్చ్ మ్యూజిక్ అనేసి ఉంది కదా డైరెక్ట్గా ఉండే మీకు మీకు ఏమైనా సాంగ్ కావాలనుకుంటే సెర్చ్ చేసుకోవచ్చు అది అవైలబుల్గా ఉంటే మీరు నోట్స్లో యాడ్ చేసుకోవచ్చు అవైలబుల్గా లేకపోతే కనుక మీకు అందు అవైలబుల్గా ఉన్న సాంగ్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి సో మనకు ఎగ్జాంపుల్గా తెలుగు సాంగ్స్ కదా కావాల్సింది ఇక్కడ పైన సెర్చ్లో మీరు మీకు తెలుగు సాంగ్స్ అని సెర్చ్ చేయండి సో తెలుగు సాంగ్స్ అని సెర్చ్ చేయగానే చూడండి ఇక్కడ నారాజా నువ్వేనా సాంగ్ ఖుషీలో వచ్చినాయి కొన్ని దానికి సంబంధించిన కొన్ని సాంగ్స్ అన్ని కూడా వచ్చినాయి తెలుగులో ఇందులో మీకు ఏ సాంగ్ అయితే కావాలో మీరు ఆ సాంగ్ని ఇక్కడ కావాలంటే ఇలా ప్లే చేసి కూడా మనం కావాలంటే వినొచ్చు విన్న తర్వాత ఇక్కడ ఓకే బటన్ మీద దిమే ట్యాప్ చేయగానే చూడండి సో డైరెక్ట్గా మనకి ఇక్కడ సాంగ్ అయితే కానీ చూడండి ఇక్కడ పైన సాంగ్ అయితే కానీ యాడ్ అయింది మనకి టైటిల్ కూడా చూడండి మూవింగ్ అవుతుంది సో విధంగా మనం క్రియేట్ చేసుకున్న తర్వాతకి ఒకవేళ మీకు సాంగ్ వద్దు అనుకుంటే కానీ చూడండి డిలీట్ ఆప్షన్ కూడా ఉంది కావాలని కూడా మళ్ళీ దీన్ని ట్యాప్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా సాంగ్ అనేది డిలీట్ అయిపోయింది మళ్ళీ యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ సేమ్ ఇక్కడ సెట్ చేసుకోండి మీకు నచ్చిన సాంగ్ని మళ్ళీ యాడ్ చేసుకోండి సో నేను మళ్ళీ తెలుగు సాంగ్స్ అని సెర్చ్ చేశాను అందులో ఒక సాంగ్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ రైట్ టిక్ ఉంది కదా దీన్ని ట్యాప్ చేయగానే మీరు కావాలనుకుంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు సాంగ్ అనేది ఇలా చూడండి సో మీకు ఎక్కడి నుంచి కావాలా అని కూడా ఇక్కడ కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే చూడండి మనకు సాంగ్ అయితే కనుక ఇక్కడ యాడ్ అయిపోయింది సో ఈ విధంగా యాడ్ అయిపోయినాక ఇక్కడ అనే ఆప్షన్ ఉంది కదా సో దీని మీద ట్యాప్ చేయగానే చూడండి మనకు నోట్స్లో కనుక అది యాడ్ అయిపోయింది సాంగ్ సో మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన నోట్ అనేది కనపడతా ఉంటుంది ఓపెన్ చేసినప్పుడు మనకు సాంగ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది మన నోట్స్లో వాళ్ళకి సో నేను అది కూడా మీకు చూపిస్తాను స్క్రీన్ రికార్డులో సో ఒకవేళ మీరు యాడ్ చేసిన నోట్ని డిలీట్ చేయాలి అనుకున్నారనుకోండి ఈ నోట్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకుని చూడండి డిలీట్ ఉండడం ఆప్షన్ ఉంది కదా సో దీని మీద ట్యాప్ చేసుకుంటే డిలీట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసిన నోట్ని డిలీట్ చేసుకోవచ్చు సో ఈ యొక్క నోట్ అనేది మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే ఉంటుంది మన స్టోరీ ఏ విధంగా అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందో అదేవిధంగా నోట్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కనుక ఉంటుంది సో ఓకే నా ఫ్రెండ్స్ వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా యూట్యూబ్ కామెంట్లో కూడా అడగవచ్చు కానీ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్